your fertility journey success with bone IVF. Ippudi appointment iskondi Kajaguda, Hyderabad. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. మనం ఉన్నది మన కోసం. నేను షేక్ వలి. ప్రస్తుతం లైవ్లో జాయిన్ అయ్యారు టెక్నికల్ ఎక్స్పర్ట్ నల్లమూతు శ్రీధర్ గారు. వారితో మాట్లాడదాం. శ్రీధర్ గారు నమస్తే సార్. కొలి గారు నమస్తే అండి. శ్రీధర్ గారు, రష్మిక మందాన హీరోయిన్ ఎవరైతే ఉన్నారో, రష్మిక మందాన ఆధునిక టెక్నాలజీ సాయంతో వారి ఫేస్ని మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో సైబర్ నేరస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు పోస్ట్ పెట్టారు. ఇది తీవ్ర దుమానం రేపుతుంది. రష్మిక మందానకు సపోర్ట్గా అందరూ నిలబడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. అంటే దీన్ని ఏ విధంగా చూడాలి సార్? అసలు ఎలా మార్ఫింగ్ చేస్తారు, ఎట్లా చూడాలి దీన్ని? వల్లి గారు, వాస్తవంగా నేను ఒక ఎవరికి తెలియని ఒక సత్యాన్ని చెప్తాను. 2017 నుంచి డీఫేక్స్ అందుబాటులో ఉంది. నేను పోలీస్ డిపార్ట్మెంట్కి సైబర్ క్రైమ్కి వీటికి ట్రైనింగ్ ఇస్తాను కాబట్టి చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, ఈరోజు రష్మికకు సంబంధించిన వీడియో కొత్తగా వచ్చింది అనుకుంటున్నారు. తనకు మాత్రమే కాదు, ఎంతో మంది భారతదేశంలో ఉండే ఎంతో మంది సినిమా హీరోయిన్స్ కి సంబంధించిన డీఫేక్స్ వీడియోస్ గత 5-6 సంవత్సరాలుగా ఏది డీఫేక్ వెబ్సైట్స్ సర్క్యులేట్ అవుతున్నాయి. వీటి మీద డిపార్ట్మెంట్ తరఫు నుంచి ప్రొయాక్టివ్ గా అంటే ఎవరు కంప్లైంట్ ఇవ్వకుండానే వాటిని తీసేయించడం, ఆ వెబ్సైట్ నుంచి తీసేయించడం కూడా జరిగింది. సో ఈ రోజు పబ్లిక్ డొమైన్ లోకి అంటే ఆమె నోటీస్ కి రావటం, పబ్లిక్ డొమైన్ లోకి రావటం వల్ల ఇదే ఫస్ట్ టైం కొత్త అని చెప్పేసి చాలా మంది అనుకుంటున్నారు. అంటే నేను ఇది ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఉద్దేశం ఏంటంటే, ఈ టెక్నాలజీ కొత్తగా వచ్చింది కాదు. 2017 ఫస్ట్ టైం డీఫేక్స్ టెక్నాలజీకి సంబంధించిన కొన్ని అప్లికేషన్స్ అందుబాటులోకి వచ్చినాయి. సో వాటిల్లో అప్పట్లో ఏంటంటే, అరౌండ్ 2021 వరకు బాగా శక్తివంతమైన ప్రాసెసర్ ఉండాలి. సో ఇంటే లైసోన్ ప్రాసెసర్ ఉన్న కంప్యూటర్ ఉండాలి. అలాగే ఒక 30-35,000 ఉండే గ్రాఫిక్ కార్డు, ఎన్విడియా గ్రాఫిక్ కార్డు ఉంటే మాత్రమే డీఫేక్స్ రెండరింగ్ కానీ మోడల్ తయారు చేయడం కావచ్చు, లేకపోతే ఫైనల్ అవుట్పుట్ కానీ జరుగుతూ ఉండేది. సో అది కాస్త 2021 తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రవేశంతో ఇప్పుడు ఎలాంటి పవర్ఫుల్ ప్రాసెసర్ కంప్యూటర్తో పని లేకుండా చాలా ఈజీగా క్షణాలలో డీప్ ఫేక్స్ అనేది తయారయ్యే విధంగా. సరే, ఇప్పుడు రష్మిక మందాన చేసింది ఏ టెక్నాలజీతో సార్? 100% ఏతో జరిగింది. ఎందుకంటే డీప్ ఫేక్స్ లో డీప్ ఫేక్స్ అనేది ఒక దళితమైన టెక్నాలజీ. దానికి ఏ అనేది జత అయిన తర్వాత అంతకుముందు డీప్ ఫేక్స్ కి ఏమయ్యేది, డీప్ ఫేక్స్ ఓన్లీ డీప్ ఫేక్స్ ఉన్నంత వరకు ఒక మనిషి మోడల్ ని ఇస్తే గనక, అంటే ఒక ఉదాహరణ రష్మికకు సంబంధించిన వీడియో వచ్చింది కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తన ఫేస్ ని మోడల్ ఇస్తే గనక, ఎక్కడో ఒక ఇంటర్వ్యూలో ఒక 5 నిమిషాలు మాట్లాడింది అనుకోండి, ఆ 5 నిమిషాలు వీడియో క్లిప్ ఇచ్చి ఒక ఫోన్ ఆర్టిస్ట్ ఒక వీడియో క్లిప్ ఇస్తూ ఈ 2 క్లిప్లు ఇస్తే కనుక వాటన్నిటిలో ప్రతి ఫ్రేమ్ ని సపరేట్ చేసుకుంటా వెళ్ళి దానిని ఒక మోడల్ తయారు చేయడానికి 24 గంటల పాటు రన్నింగ్ లో కంప్యూటర్ ఆన్ చేసి రన్నింగ్ లో పెడితే ఆ మోడల్ తయారయ్యే, అప్పుడు ఫైనల్ అవుట్పుట్ వచ్చేది. అంటే అంత కాంప్లికేటెడ్ గా ఉండేది. ఇప్పుడు ఏమైంది, ఈ డీఫేక్స్ కి ఏ జత అవటంతో కేవలం రష్మికకు సంబంధించిన ఒక ఫోటో ఇన్పుట్ గా ఇస్తే చాలు, ఎవరిదైనా కానీ ఒక ఫోటో ఇన్పుట్ గా ఇస్తే చాలు, ఆటోమేటిక్ ఆ ఫోటోని బేట్ చేసుకుని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుందంటే, ఈ మనిషి నవ్వినప్పుడు ఎలా ఉంటారు, ఈ మనిషి రకరకాల బాధపడ్డప్పుడు ఏడ్చినప్పుడు ఎలా ఉంటారు, అన్ని రకాల భావోద్వేగాల్ని ఇట్ కెన్ ప్రిడిక్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో చేసి ఆ ఫోటోని బేట్ చేసుకొని రెండో వైపు ఒక ఫోన్ వీడియో క్లిప్ అనేది ఇన్పుట్ గా ఇచ్చారనుకోండి, ఇప్పుడు ఈ ఫేస్ ని తీసుకెళ్లేసి ఆ ఫోన్ మూవీలో ఉన్నట్టుగా యాజ్ ఇట్ ఈస్ ఎలాంటి అనుమానం లేకుండా సాఫ్ట్ ఇంపోజ్ చేస్తుంది. సో ఈ రోజు రష్మిక సంబంధించినవి కావచ్చు, ఎంతో మంది ఇలాగ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో చాలా ఫాస్ట్ గా ఎలాంటి టెక్నికల్ ఎక్స్పర్టైజ్ లేకుండా, ఎలాంటి పవర్ఫుల్ కంప్యూటర్ లేకుండా, ఇంకా చెప్పాలంటే మొబైల్ ఫోన్స్ లో కూడా, అంటే మీ దగ్గర ల్యాప్టాప్ కంప్యూటర్ అవసరం లేదు, మొబైల్ ఫోన్స్ లో కూడా కొన్ని అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేసుకుంటే క్షణాలలో ఒక ఫోటోని ఇస్తే గనక వాటి ఆధారంగా ఒక న్యూడ్ వీడియో తయారు చేసేలాగా, ఫోన్ వీడియో తయారు చేసేలాగా వచ్చేసింది. సరే, ఇప్పుడు మొబైల్ ఫోన్ నుంచే ఆ యాప్లు మీరు ఏదైతే చెప్పారో దాని నుంచి అప్లోడ్ చేశారు అనుకోవాలా, లేకపోతే ఎట్లా చూడొచ్చు సార్ దీన్ని? మీకు అంటే ఒక అప్లికేషన్స్ ఎలా ఉంటాయి అంటే, ఇప్పుడు కంప్యూటర్లో ఎక్కువగా చేస్తారు. ఎందుకంటే చాలా న్యాచురల్ గా రావాలంటే, ఎలాంటి డిఫరెన్స్ లేకుండా రావాలంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేడ దగ్గర లేకపోతే కనుబొమ్మల దగ్గర ఈ టెంపుల్స్ అంటారు, టెంపుల్స్ ఏరియాలో వీటన్నిటిలో కూడా డిఫరెన్స్ రాకుండా చాలా నేచురల్ గా ఒక మనిషి ఉన్నట్లే రావాలంటే కనుక కంప్యూటర్ లో ఉండే ఏవైతే శక్తివంతమైన అప్లికేషన్స్ ఉన్నాయో, డీఫేక్ అప్లికేషన్స్, వాటితో చాలా ఫాస్ట్ గాను చాలా ఈజీగా అవుతుంది, అలాగే నేచురల్ గా ఒరిజినాలిటీతో వస్తాయి. సో మోస్ట్ ఆఫ్ ద డీఫేక్స్ అలాగే జరుగుతూ ఉన్నాయి. కానీ ఆండ్రాయిడ్ కానీ ఐఓఎస్ కానీ కొన్ని ఫేస్ స్వాపింగ్ అప్లికేషన్స్ అందుబాటులో ఉన్నాయి. అవేంటంటే అంత ఎఫెక్టివ్ గా ఉండవు, అంత అంటే తేడా తెలిసిపోతుంది, ఏదో సంథింగ్ మార్కింగ్ చేసామని తేడా తెలిసిపోతుంది. సో ఇప్పుడు వచ్చిన వీడియో అయితే కనుక కంప్యూటర్ ద్వారా జనరేట్ చేసిన వీడియో మనం 100% కన్సిడర్ చేయవచ్చు.
కానీ ఆ వీడియో చూస్తే సార్ నిజంగా రష్మిక మందన అని చెప్పేసి అందరిలో ఒక భావన కలిగే విధంగా అంత న్యాచురల్ గా తయారు చేశారు దాన్ని. అసలు ఎవరు తయారు చేసేది కాదండి, యాక్చువల్ వల్లి గారు. మనం ప్రాక్టికల్ గా చెప్పాలంటే కనీసం 10th class చదువుకునే వ్యక్తి అయినా కూడా అలాంటి అప్లికేషన్స్ వాడితే జస్ట్ ఒక 2 నిమిషాలు అలాంటి వీడియోలు తయారు చేస్తారు. సో దాంట్లో ఎలాంటి ఎక్స్పర్టైజ్ అనేది ఉండదు. సింపుల్ గా ఈ రోజు దురదృష్టకరమైన విషయం ఏంటంటే చాలా మంది ఇన్స్టాగ్రామ్ రీల్స్ పేరుతో లేదా ఫేస్బుక్ లో రకరకాల డీపీలు పెట్టుకోను. సో మహిళల యొక్క కంటెంట్ వాళ్ళ ఫొటోస్ వీడియోస్ పబ్లిక్ డొమైన్ లోకి వెళ్తూ ఉన్నాయి విడిగా. సో వీటిని ఆధారంగా చేసుకుని ఈ రోజు సెలబ్రిటీస్ మాత్రమే కాదు, మహూనగర్ లో ఒక కేసు చూసాం వల్లి గారు, ఇద్దరు అమ్మాయిలు కాలేజీకి వెళ్ళే అమ్మాయిలు వాళ్ళ యొక్క ఫొటోస్ ని అది వాట్సాప్ లో డీపీగా పెట్టుకున్న ఫొటోస్ ని డౌన్లోడ్ చేసుకొని వాటిని డీప్ ఫేక్ చేసి వీళ్ళు పోర్న్ గా నటించినట్లుగా చేసి వాళ్ళకు చూపించి, ఒకవేళ నువ్వు మీ ఇద్దరు మాతో స్పెండ్ చేయకపోతే కనుక ఈ విధంగా ఇది పబ్లిక్ డొమైన్ లో పెడతామని చెప్పేసి బెదిరించి బ్లాక్ మెయిల్ చేసి వాళ్ళు తట్టుకోలేక వాళ్ళు సూసైడ్ చేసుకోవడం జరిగింది. అంటే కేవలం సెలబ్రిటీస్ మాత్రమే కాదు, ప్రతి ఒక్కళ్ళకి సామాన్యులు కూడా ఈ డీఫేక్స్ వలన. అదే సార్, ఇప్పుడు సెలబ్రిటీని మార్ఫింగ్ చేస్తే వాళ్ళకి అండగా నిలబడే వాళ్ళు చాలా మంది ఉంటారు. సెలబ్రిటీస్ ని ఇప్పుడు మార్ఫింగ్ చేయడం సాధారణమే అని చెప్పి లైట్ తీసుకునే పరిస్థితి ఉంటుంది. ఒకవైపు ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పటికీ కూడా ఎంతో మంది సెలబ్రిటీ కాబట్టి అండగా నిలబడతారు, సపోర్ట్ ఇస్తారు. కానీ సామాన్యులకు గనక ఇది జరిగితే నిజంగా విపరీత అనర్థాలకు దారితీసే పరిస్థితి కూడా మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తూనే ఉన్నాం మీరు అన్నట్టు. అయితే ఇప్పుడు వాళ్ళని పట్టుకోవటం ఎలా సార్? ఇదేమన్నా కత్తి మీద సాము లాంటిదా? చాలా కత్తి మీద సాము లాంటిదండి. ఎందుకంటే ముఖ్యంగా చెప్పాలంటే డీప్ ఫేక్ అనేది ఎక్కడ జనరేట్ అయింది, ఎక్కడ తయారు చేశారు, దాని సోర్స్ రివర్స్ ఇంజనీరింగ్ తీసుకుంటే వెళ్ళి ఎవరు కంప్యూటర్ ద్వారా ఎలా చేశారు ఏంటి అన్నది తెలుసుకోవటం అనేది చాలా చాలా కాంప్లికేటెడ్ ప్రాసెస్. ఎందుకంటే సర్క్యులేషన్కి వచ్చిన తర్వాత ప్రతి వీడియో, ఉదాహరణకి నేను మీకు వాట్సాప్ లో వీడియో పంపాను అనుకోండి, ఏదో ఒక వీడియో, సో అదేం చేస్తుంది వాట్సాప్ లో నేను పంపించిన వీడియోని వాళ్ళ అల్గారిథం ప్రకారం కంప్రెస్ చేసి దాని ప్రాపర్టీస్, ఫైల్ సైజు, లేకపోతే ఎప్పుడు క్రియేట్ అయింది మెటా డేటా మొత్తాన్ని డిస్కార్డ్ చేసేసి దానికి, ఎందుకంటే వాట్సాప్ సర్వర్ మీద బడ్డీలు పడకూడదు అని అది కంప్లీట్ చేసి పంపిస్తుంది. యూట్యూబ్కి అప్లోడ్ చేసి అలా చేస్తుంది, లేదా ఎక్కడైనా సర్క్యులేట్ చేసి ఆన్లైన్ లో సర్క్యులేట్ చేసినప్పుడు ఎప్పుడైనా కానీ ఒరిజినల్ ఫైల్ ఎక్కడ తయారైంది, ఎప్పుడు తయారైంది అన్నదే ఆ ప్రాపర్టీ చేంజ్ అయిపోతాయి, టైం స్టాంప్ అనేది పోతుంది. దాంతోపాటు ఆన్లైన్ లో ఏదైనా ఫేస్బుక్ లో ఒక జిమెయిల్కి లాగిన్ అయితే ఐపీ అడ్రస్ పట్టుకోవచ్చు, కానీ వీడియో కంటెంట్ షేరింగ్ ఐపీ అడ్రస్ ఐడెంటిఫై చేయడం అనేది సోర్స్ రివర్స్ ఇంజనీరింగ్ చేసుకుంటా వెళ్తేనే ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి ఎవరెవరి ద్వారా వెళ్ళింది ఒక 4-5 లెవెల్స్ లోనే అర్థం చేసుకోవచ్చు. కానీ ఒక 50 మంది షేర్ చేశారు అనుకోండి ఒక వీడియోని, 50 మంది వెనక్కి తవ్వుకుంటా వచ్చేసి ఫలానా వ్యక్తి దగ్గర స్టార్ట్ అయ్యి వీడియో అని చెప్పేసి ఐడెంటిఫై చేయడం అనేది ఎవరి వల్ల కూడా కాదు. అది చాలా చాలా కాంప్లికేటెడ్ ప్రాసెస్. ఇప్పుడు వాళ్ళని పట్టుకోవడం అసంభవమేనా? దీన్ని బట్టి అలాగే అర్థం చేసుకోవాలా శ్రీధర్ గారు? 100% అసంభవం వాళ్ళని పట్టుకోవటం అనేది. ఒకటి, ఎక్కడైనా కానీ వాళ్ళు ఫోన్ సైట్లోనో లేకపోతే అభ్యంతరకమైన సైట్లోనో అఫీషియల్ గా అప్లోడ్ చేస్తే ఎవరైనా కానీ ఏదో సంథింగ్ వ్యూస్ కోసం కానీ రెవెన్యూ కోసం అని, సో ఎవరు అప్లోడ్ చేశారో వాళ్ళని పట్టుకోవచ్చు. ఇప్పుడు ఒరిజినల్ క్రియేటర్ అప్లోడ్ చేస్తుంటే కనుక అప్పుడు ఆ సందర్భంలో పట్టుబడతాడు. అలా కాకుండా సో ఒరిజినల్ వీడియో వచ్చిందే ఎవరో థర్డ్ పర్సన్ వచ్చేటప్పటికి ఇదేదో నా అకౌంట్ లో అప్లోడ్ చేస్తే కనుక నాకు ఇంకా వ్యూస్ పెరిగితే నాతో అప్లోడ్ చేశాడు అనుకోండి, ఇప్పుడు ఒరిజినల్ క్రియేటర్ పక్కకి వెళ్ళిపోతాడు, ఎవరైతే కనుక జస్ట్ డబ్బుల కోసం దాన్ని రీషేర్ చేస్తూ ఉన్నాడు అతను పట్టుబడతాడు. సో ఇప్పుడు రష్మిక మందన గారికి సపోర్ట్ చేస్తూ చాలా మంది పోస్టులు పెడుతున్నారు, సెలబ్రిటీలు కూడా మనం చూస్తూనే ఉన్నాము. అయితే కఠినమైన చట్టాలు రావాలనే ప్రస్తావన కూడా తీసుకొస్తున్నారు. ఐటీ చట్టం మరింత పటిష్టంగా ఉండి సైబర్ నేరస్తులకు కఠినమైన శిక్ష పడాలని చెప్పేసి కోరుతూ ఉన్నారు. ఇప్పుడు చట్టాల విషయానికి వచ్చేసరికి ఎట్లా చెప్తారు సార్? ఎంత చట్టం తీసుకొచ్చినా ఇప్పుడు వాళ్ళు పట్టుబడినప్పుడు దీనికి ఎట్లా పరిష్కారం అంటారు? వల్లి గారు, చట్టం అనేది డిఫైన్ చేయడానికి బాగానే ఉంటుంది, కానీ టెక్నాలజీకి సంబంధించిన చాలా ఇష్యూస్ లో ఇంతకుముందు అనుకున్నట్లుగా ఒరిజినల్ నేరస్తులు ఎవరో వాళ్ళని ఐడెంటిఫై చేయటం అనే మెకానిజం అనేది చాలా చాలా కాంప్లికేటెడ్. సో చట్టం ఉంటానే డిఫైన్ చేయొచ్చు ఇలా చేస్తే ఇలా అయింది అని చెప్పేసి బెదిరించవచ్చు, భయపెట్టవచ్చు ఎవరు నేరస్తుంది, కానీ వాళ్ళకి మేము పట్టుబడము అసలు ఇదంతా పట్టుబడే అవకాశం లేదన్నది టెక్నికల్ భరోసా వాళ్ళకు ఉన్నప్పుడు, వాళ్ళకి అంత క్లారిటీ ఉన్నప్పుడు ఎవరు భయపడతారో చెప్పండి. సో టెక్నాలజీ బేస్డ్ గా జరిగే ఎన్నో అనర్థాలకి ఇది ఒక పెద్ద ప్రాబ్లం. ఇక్కడ ఒక థింగ్ చేయొచ్చు, కానీ అది ఇంటర్నేషనల్ స్థాయిలో అంతర్జాతీయంగా జరగాల్సిన విషయం ఏంటంటే ఈ డీఫేక్స్ టెక్నాలజీ ఆధారంగా ఏ అప్లికేషన్స్ వస్తూ ఉన్నాయి, వీటి మొత్తాన్ని కూడా ఒరిజినల్ గా ఐక్యరాజ్య సమితి కానీ ఇలాగా ఒక కామన్ ఆర్గనైజేషన్స్, ప్రపంచానికి మొత్తాన్ని రిప్రజెంట్ చేసే ఆర్గనైజేషన్స్
ఇలాంటి టెక్నాలజీ ఆధారంగా భద్రతా సంస్థ ఇలాంటివి ఉంటాయి చూసారా. సో ఈ సంస్థలు ఐక్యరాజ్య సమితిలో భద్రతా సంస్థ ఉంటుంది. వాళ్ళు ఏం చేయాలంటే ఇలాంటివి ఏదైనా వస్తే కనుక కఠిన శిక్షలు పడతాయి అన్న విషయాన్ని ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు కూడా అక్కడ ఉండే ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ హోమ్ మినిస్ట్రీస్ అమలు పరిచేలాగా ఒక విధి విధానాన్ని తీసుకురావాలి. అప్పుడు మాత్రమే ఏదైనా సొల్యూషన్ ఉంటుంది తప్పించి ఏ దేశానికి ఆ దేశానికి వేరు వేరు చట్టాలు ఉన్నప్పుడు ఏ దేశానికి ఆ దేశం ఉదాహరణ ఇండియాలో బ్లాక్ చేయొచ్చు కదా బ్యాన్ చేయొచ్చు కదా అంటారు. ఇండియాలో బ్లాక్ చేయడానికి ఇండియాలో ఫోన్ సైట్లను బ్లాక్ చేస్తే 2016లో ఇప్పటిదాకా ఇండియాలో అప్పుడు బ్లాక్ చేయడానికి ముందు 100% మంది చూస్తే ఇప్పుడు 400% మంది జనాలు ఎక్కువగా చూస్తున్నారు అన్నదే ఇండియా నుంచి గణాంకాలు తెలియజేస్తున్నాయి. అంటే బ్లాక్ చేస్తే అడ్డుకోవటం సాధ్యపడదు, ఏదో విపిఎన్ ద్వారా వేరే పద్ధతుల్లో వాటిని డౌన్లోడ్ చేసుకుంటారు వాడుతూ ఉంటారు. యా అదే సార్, ఆధునిక టెక్నాలజీతో మంచి జరగటం దేవుడు కానీ ఇట్లా చెడు మాత్రం ఎక్కువ జరుగుతుంది అనేటువంటి ఇలాంటి ఉదంతాలే నిదర్శనంగా నిలుస్తున్నాయి. చూద్దాం, మీరు అన్నట్లుగా అంతర్జాతీయంగా విధి విధానాలు రావాలి, భద్రత పరంగా చర్యలు తీసుకునే విషయంలో మరింత ముందుకు పోవాల్సిన అవసరం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. థ్యాంక్ యూ శ్రీధర్ గారు.